అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని ఏమిటికి పనికిరాకుండా చేసేస్తాయి. ముందరి పేచరికి ఏముంటుంది? యువత తరపున నేను అదే అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి ఏ విధంగా కుప్పం యువత ఈడిపై పనిచేస్తున్నారని నాకు చూపిస్తుంది. మాకు చంద్రబాబే కావాలి, ఆయన అభివృద్ధి బాగుంది. ఈ మా లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళంతా అట్లీస్ట్ దగ్గరకు రాని వస్తే కూడా ఏ జరగండి మళ్ళీ నెక్స్ట్ టైం మాట్లాడదాం బిల్లు తీసుకుంటారు, ఆ సమోసాలు కట్టేకి సరిపోతుంది. ఆ పేపర్లో ఆయన ఉన్నారు కాబట్టి పేరు వచ్చింది సార్. యాక్చువల్గా ఇప్పుడు కుప్పం అంటే చంద్రబాబు, ఎవరు అంటే కుప్పం చంద్రబాబు ఏరియానా. చంద్రబాబు నేను డైరెక్ట్గా ఎప్పుడో చూసినారా? ఏమో మేమైతే చూడలేదు. పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి, 7 సార్లు కుప్పం ఎమ్మెల్యే, 8వ సారి కూడా కుప్పం ప్రజలు చంద్రబాబు పట్టం కడతారా లేక మార్పు కోరుకుంటున్నారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేము ఈ పొదంతా కష్టపడితేనే మానెక్కి దీన్ని ఎత్తుకోకపోతే మా బిడ్డలకి వస్తేనే అంతా చెబుతున్నారు. ఏమంతా ఉచితం అంటారు, యాది ఉచితంలే. మేమే ఫీజులు కట్టాలా, డిగ్రీ చెబుతున్నారు, ఇంకొకడు ఇప్పుడు ఇంటర్కి పోతున్నారు, అందరికీ మేమే లక్షలు కట్టాలి సార్. ఎవరు సార్ ఈ పార్టీ వస్తున్నాం ఏం చేయరు, ఆ పార్టీ వస్తున్నాం ఏం చేయరు, ఆ పార్టీ వస్తే వీటికి కొట్టేసినారు అంటారు, ఈ పార్టీ వస్తే వాడిని కొట్టేసినారు అంటారు. ఆ ఊరు వచ్చి వెళ్ళండి సార్, అట్లా ఒళ్ళకాడగా ఉంది. ఆ ఊరికి వచ్చి భరత్ సారు ఏం చేయలే, చంద్రబాబు సారు ఏం చేయలే, ఇదే రూట్లో వెళ్తున్నారు, ఇదే రూట్లో వస్తారు వారు. ఆ బైర్గంట పిల్లకి ఏమి చేయలే, వచ్చి చూడండి మీరు కూడా, లేకపోతే మీరు కూడా ఈ కూడా ఎత్తుకుని పోయి పక్కలైన భారత్ పెట్రోల్ పక్కల ఆ ఊరు పోయి చూడండి, ఒళ్ళకాడలాగా ఉంటుంది. మాకి యావది మంచి చేస్తే ఆ పదు ప్రభుత్వం వస్తే బాగుంటుంది. అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని ఏమిటికి పనికిరాకుండా చేసేస్తాయి. ముందరి ఫ్యూచర్కి ఏముంటుంది? ఇప్పుడు మనము మనిషి ఆస్తిని కాపాడితే ముందరి జనరేషన్కి అవుతుంది, ఆ జనరేషన్ కాపాడుకుంటే ముందరి జనరేషన్కి అవుతుంది. అట్లా అది అంతా మనమే అంతా ఖాళీ చేసి వెళ్ళిపోతే ముందరి జనరేషన్కి ఏముంటుంది? 0 ఉంటుంది అంతే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తానని కూడా అప్పులు చేసినాడు కదా, అందరికీ నేను చెప్పేది అంతే, ఎవరు అప్పు చేసినా అది రాష్ట్రానికి ఇబ్బంది. సమాజం బాగుండాలంటే మంచి పని చేసేవాళ్ళు గెలిపించాలా, సమాజం పాడైపోవాలంటే చెడ్డోళ్ళని గెలిపించాలా. చంద్రబాబు చేసింటే ఎందుకు జనాలు మారుతారనేది, చంద్రబాబు చేయని మోస్ట్లీ ఏమి బయట చూసుకుంటాం. చంద్రబాబు కుప్పానికి ఏం చేసినారంటారు, చిన్నవి చేసినారు. ఇప్పుడు ప్రజెంట్లీ ఇప్పుడు వచ్చి నేను అది చేస్తా ఇది చేస్తా అంటే చేసింటే ఒక చిన్న పిల్ల ఒక కుప్పం విద్యార్థుల్లో ఎవరికైనా కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఒక కాంప్లెక్స్లు కానీ ఏదైనా ఒక ప్యాట్రీస్ ఇచ్చి యువతకు అనేది ఏమిచ్చినా నేను అడుగుతా ఉన్నామండి చంద్రబాబు నాయుడుకి. నా అభిప్రాయ పరంగా ప్రతి ఒక్క యువత కోరుకునేది ఏమంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛాన్స్ ఇవినే ఇవ్వాలి. ఎన్ని ఏండ్లకి ఒకే మనిషిని పెట్టుకోవడం అనేది తప్పది. ఎంత వాళ్ళున్నా మాకు లేదు ఆశ, నేను ఒక నాకు ఒక అవకాశం ఇస్తేనే కదా ఒక కంప్లైంట్, నేను ఒక ఎంప్లాయీ అయ్యేది. అట్లే ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇవ్వాలని నా ఒక కోరిక. ఏమి 5 సంవత్సరం నుంచి ఏమీ చేయలేదు, రోడ్లు లేదు, భవనాలు లేదు, లోన్ లేదు, యావది లేదు, ఏం చేసేది? ఆయనే చేసిన రోడ్డే ఉంది, వీళ్ళేమీ చేయలేదు. ఆయనకి మాకు చంద్రబాబే కావాల. మాకు కాలేజీలు కట్టిపించినారు, హాస్పిటలు, రోడ్డు, లోన్ ఇప్పించినారు, మా గొర్రెలు ఆవులు అంతా ఇప్పించినారు, బాగా సౌకర్యం చేసిరు. ఈ 5 నెలలు 5 సంవత్సరం ఏమీ లేదు, శుద్ధంగా ఏమి రోడ్డే లేదు, ఆయన వేసిన రోడ్డే ఉంది. చంద్రబాబు ఏం చేసినాడు కుప్పంకు సాధారణంగా మెయింటైన్ చేసినాడు, ఇతర ఊర్లతో పోల్చుకుంటే అంతే ఉంది. మనం అనుకుంటే ఏమో గొప్పగా పెరిగిపోయిందంటే ఏం లేదు. వేరే 30 ఇయర్స్ బ్యాక్ వేరే టౌన్ ఏం స్టేజ్ నుండి ఏం స్టేజ్ వచ్చిందో ఆ స్టేజ్కే ఇంచుమించు ఉంది అంతే. చెప్పుకోదగిన ప్రజ ఏం లేదు. వచ్చింది మెడికల్ కాలేజ్ వచ్చింది, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వచ్చింది, ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. ఇక్కడ పరిస్థితి వచ్చి చంద్రబాబుకే ఓటేస్తారు. రెండోది 5 ఇయర్స్గా ఏం డెవలప్ అంటూ ఏంలే. దీనికి నిదర్శనం ఇక్కడ ఉంచి చూడండి, బిల్డింగ్లంతా ఎక్కడ వేసిన గొంగళి ఆడే ఉంది. ఫర్దర్ ఏంలే, పథకాలు ఇచ్చినారు ప్రజలకు అంతేగాని ఫర్దర్ డెవలప్ ఒక ఇండస్ట్రీ కానీ ఒక ఎంప్లాయ్మెంట్ రిసోర్స్ కానీ అదంతా ఏం జరగలే. ఊరికే పక్షపాతం చూపిస్తుంటారు ఒకరు పైన ఒకరు అంతే, వీళ్ళపైన వాళ్ళు వాళ్ళపైన వీళ్ళు రాజకీయం ఇచ్చేసుకుంటా ఉన్నారు కానీ అంతే, వేరేం లేదు. చంద్రబాబు విజనరీ లీడర్, మంచి టాలెంట్ పర్సన్, ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మంచి తెలివి గల నాయకుడు. ఆయన కావాలని మేము కోరుకుంటాం. డ్రిప్ ఇరిగేషను, స్ప్రింక్లరు, కొద్ది తక్కువ నీళ్ళలోనే ఎక్కువ పంటలు పండే విధంగా మాకు ఇజ్రాయెల్ టెక్నాలజీ తెప్పించి కుప్పంకు ఆయనే డెవలప్ చేసినాం.
ఇప్పుడు దాని రకంగానే అందరూ చేసుకుంటా ఉన్నారు పంటలు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మాకు టోటల్గా ఏమీ లేదు సార్. అసలు ఊరికే ఏమరిచుకొని 15 ఏమరిచినాడు జనాల్ని. 15 మేము ఏమన్నాము, ఏమారు ఓటేసినాం మేమే చెప్తున్నాము. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు సార్. ఎందుకంటే జగన్ మోడీ మాకు చూపించినాడు ఏమేమి వస్తుంది గవర్నమెంట్ నుంచి, మనకి డైరెక్ట్గా ఏమొస్తుంది ఏమే అని మనకు చూపించినాడు. చూపిస్తే అప్పుడు జనాలకు అంత తెలిసింది. ఇంతకుముందు వాళ్ళే పెద్ద పెద్ద వాళ్ళు, ఇప్పుడు ఐ మీన్ ఏదన్నా 12 తినేస్తారు ఆ టయానికి. మనకేం అందాక వచ్చేది కాదు, మన దాని కింద మనకి ఆముడు దూరం ఉంటుంది పథకాలకి. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 100% భరత్ సార్, భరత్ ఎందుకంటే మనకు అందుబాటులో ఉంటాడు, ఏ అంటే ఓ అంటాడు. సో ఇక్కడికి వస్తాడు, మనకేమన్నా కావాలంటే ఇచ్చేస్తాడు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు సార్, ఎప్పుడో మీటింగ్లకు వస్తాడో, వస్తాడు హాయ్ బాయ్ అంటాడు, ఇట్లా 2 చూపిస్తాడు పోతా ఉంటాడు. మళ్ళీ ఏదైనా మన పేపర్లు ఇస్తే అవంతా ఇంక సమోసాలు కట్టుకునేకి ఆ పేపర్లు అంతా, ఈ కంప్లైంట్లు ఇవంతా ఇస్తారు కదా. అదే భరత్ అయితే ఒకవేళ చేయక పని మనం పోయి డైరెక్ట్గా పార్టీ ఆఫీస్ దగ్గరికో లేదా వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి అడగొచ్చు కదా. ఇక్కడే కదా ఉంటాడు కుప్పంలో, ఆయన ఎక్కడుంటాడు అడిగేదానికి. ఆయన ఉన్నారు కాబట్టి పేరు వచ్చింది సార్ యాక్చువల్గా. లేదంటే దీనికి ముందు కంగుంది కుప్పం అనేసి అంటా ఉన్నారు. ఇప్పుడు కుప్పం అంటే చంద్రబాబు, ఎవరంటే కుప్పం చంద్రబాబు ఏరియానా అనే గుడ్విల్ ఆయన తీసుకుని వచ్చినారు కుప్పం అంటే. బట్ ఈడ ఇప్పుడు తెల్లారితో జోలార్పేట ఎక్స్ప్రెస్ ఉంది, 5:45 ఉంది, ఈడే స్టాండింగ్ అవుతుంది ఒక ట్రైను. మళ్ళీ కొచ్చి వెళ్ళింది అంటే అది లాంగ్ జర్నీ, దాంతోనే ఎక్కుతారు. మళ్ళీ పుష్పులు ఉంది, ఇక్కడే స్టాండింగ్ అవుతుంది అంటే లెక్కేసుకోండి 2 ఇక్కడే స్టాండింగ్ అవుతుంది అంటే ఎంతమంది బయటపోతూ ఉన్నారు. వాళ్ళని పోకుండా నిలపాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఫ్యాక్టరీ సంథింగ్ వాళ్ళకి బిజినెస్ వచ్చే మాత్రం చేయాలి. అప్పుడు ఏమంటే లోకల్ బిజినెస్ కూడా బాగుంటుంది, అందరికీ బాగుంటుంది. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి వచ్చినాకే మాకేమైనా అంత మాత్రం తెలుస్తూ ఉంది. దానికి ముందైతే ఏమి రాజకీయం అంటే కూడా ఏమేం తెలియదు మాకి. ఏమో అందరూ వస్తూ ఉండ్రీ, ఓట్లు అడుక్కుంటా ఉండ్రీ, వేసేస్తూ ఉంటాము, అంత మాత్రమే. రాజకీయం గురించి మాకు ఇంత తెలిసిందిలే, జగన్మోహన్ రెడ్డి వచ్చినాకే మాకు ఏమి ఎట్లా అని తెలుసు. అప్పుడు అసలు ఏం పథకాలు ఏమి ఉండే ఏమీ లేదు. ఇప్పుడున్న మాత్రం అప్పుడుంటే వాళ్ళకే పట్టిందిరా ఏమో తెలీదు, కానీ ఇప్పుడు మాకు అన్నీ బాగుండయి, మేము జగన్మోహన్ రెడ్డినే గెలిపించుకోవాలని చూస్తూ ఉన్నాం అందరూ కూడా.